ప్రేక్షకులందరికీ నమస్కారం. షడ్రుచుల సమ్మేళనం ఉగాది, పంచాంగ శ్రవణాల ఉగాది, తెలుగువారందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ వాడాల కోటేశ్వర శర్మ గారు. మరి ఉగాది నుండి 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అమ్మా. శర్మగారు, మరి ఈ పంచాంగంలో ప్రస్తుతానికి చాలా రాశుల గురించి మీరు చెప్తూ వచ్చారు, మరి ఈ కర్కాటక రాశి అనేది ఏ విధంగా ఉంది ప్రజలకు? కర్కాటక రాశిలో ఉన్నవారు ఏ విధమైన మంచి చెడు, ఏ విధమైన పూజలు ఇత్యాది వివరాలన్నీ కూడా చేసుకోవచ్చని వివరిస్తారా? తప్పకుండా అమ్మా. విశేషంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 4వ పాదము, పుష్మి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో ఉండబడే 4 పాదాలు, మొత్తం కలిపితే 9 పాదాలు కర్కాటక రాశి అవుతున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము విశేషంగా 5వ రాశిలో గురువు, 6వ రాశిలో శనికేతుల యొక్క సంచార స్థితి ప్రధానంగా ఉంది. వీరికి వ్యయస్థానంలో అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, అంటే వాళ్ళు ఎంతైతే ఖర్చు ఉందో అంత సంపాదించడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఈ నెలలో నాకు 30,000 రూపాయలు ఖర్చు అనుకుందాం, ఆ 30,000 సరిపడంత సంపాదించుకునే స్థితిని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మిగులు వాటు తక్కువ అనేది చెప్తుంది. వీరికి ప్రధానంగా గౌరవం 5 అయితే అవమానం 2 అవుతున్నాయి. ఇక్కడ చూడండి, విశేషంగా ఒక పని చేశారనుకోండి, ఎక్కువ మంది మెచ్చుకున్నారనుకోండి, మనసులో ఆనందపడతాడు. వీళ్ళకి సంవత్సరంలో ఆదాయం కన్నా గౌరవం పెరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. ఈ యొక్క రాశి యొక్క అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు ఈ సంవత్సరము విశేషంగా పాలు, నీరు, వ్యాపారాలకు విశేషంగా వీళ్ళకు బాగా కలిసి వస్తుందమ్మా. పాల వ్యాపారస్తులు, పశువులను పోషించేటువంటి వారు, తెల్లటి పంట అంటే పత్తి పంట, విశేషమైనటువంటి వస్త్ర వ్యాపారము, గోల్డ్ వ్యాపారము, వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి మంచి తరుణం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరము సలహాలు ఇవ్వడం బాగా మొదలు పెడతారు వీళ్ళు. ఎందుకంటే నా మాట, నేను ఏం పని చేసినా నా వెనక 5 మంది సపోర్ట్ ఉంది కదా, ఆ కారణం చేత సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. కానీ సలహాలు ఇవ్వడం చాలా సులభమ్మా, కానీ దాన్ని ఆచరింప చేయడం చాలా కష్టం. అంటే నీతులు అనేది ఒక వ్యక్తికి చెప్పడం ఇంపార్టెంట్ కాదు, మనం ఆచరించి చెప్పగలగాలి. అంటే ఈ కర్కాటక రాశి వారికి వచ్చేసరికి ఏమవుతుందంటే, నేను ఏం చేసినా ఓకే, మీరైతే దీన్ని చేయకూడదు, ఐఎమ్ ఇన్ ది బాస్, అంటే నేను బాస్ అనేటువంటిది వాళ్ళకు బ్రెయిన్లో బలంగా కూర్చుంటుంది. అలా కింది స్థాయిలో నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కదా, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని తను ఆచరింప చేయగలిగితే సమిష్టి కృషి. ఒక టెలివిజన్ రంగం చూద్దాం, అది ఏ ఒక్కరి యజమాని విజయం కాదు, అంటే కెమెరామ్యాన్ దగ్గర నుంచి, మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, న్యూస్ రీడర్ దగ్గర నుంచి అనేక మంది కలిపితే ఒక విజయం సాధించడం జరుగుతుంది. అవునండి. సినిమా రంగం అనేక రకాల కోణాల నుంచి ఒక విజయం, అంటే ఒక కంపెనీ కింది స్థాయి దగ్గర నుంచి పై స్థాయికి మేనేజర్ వరకు సమిష్టి కృషి. అలా సమిష్టి కృషి వీళ్ళు ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తారో, ఎదటి వ్యక్తి చెప్పినటువంటి విధి విధానాన్ని విజయానికి బాటలు వేయాలని తను ఎప్పుడైతే అనుకుంటాడో, వాళ్ళు ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు విజయం పొందుతారో అని చెప్పడంలో మనకు ఏమాత్రము సందేహమే లేదు. ప్రధానంగా ఎక్కువ శాతంగా ఈసారి కర్కాటక రాశి వారు రాజకీయ నేపథ్యం ఎక్కువ ఉంటుందమ్మా వీళ్ళకు. ఎందుకంటే ఎక్కువ శాతంగా ఫ్యాక్టరీలు, అధినేతలు, వ్యాపారవేత్తలు ఈ సంవత్సరము మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసిన, అటు మనకు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్న, ఈ సంవత్సరం రాజకీయ ధురంధరులు ఎక్కువ శాతం వాళ్ళు దానిలోనే ఉన్నారు. అంటే మనం అనేక పేర్లు మనం చెప్పుకోకపోయినా, పాల వ్యాపారం చేసే వాళ్ళు ఈరోజు హెరిటేజ్ అధినేతలైనా, మనం సుజనా చౌదరి గారు లాంటి వారైనా, అంటే అనేక మంది, అంటే నీటిపారుదల శాఖలైనా, గతంలో మన హరీష్ రావు గారు మనకు నీటిపారుదల శాఖ చేశారు, వారికి ఈ ఉగాది పండగ వెళ్ళిన తర్వాత వాళ్ళకి మంచి శుభతరుణం రాబోతుంది. అంటే ఈ నీరు, పాలు, బంగారు, వస్త్రము, లగ్జరీ లైఫ్ లో ఉండబడిన ఒక మేధా సంపత్తి, ఒక యూనిటీతో 10 మందితో మమేకమైన ఏ ఒక్క వ్యక్తి అయితే వాళ్ళు ఉంటారో, ఈసారి కర్కాటక రాశిలో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి.
కాకుండా వారి యొక్క పిల్లల చేత వీళ్ళకు తల్లిదండ్రులకు గౌరవం రాబోతుంది. ఒక ఐఐటిలో ఒక విద్యార్థి ఉన్నత స్థాయి సంపాదించాడు అనుకోండి, ఆనందం తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఉంటుంది. అవునండి, మనము లాస్ట్ ఇయర్ మనం బాగా గమనించినట్లయితే జేడీ లక్ష్మీనారాయణ గారి యొక్క సుపుత్రుడు ఐఏఎస్లో అట్ ఏ టైం తను పాస్ అవ్వడం జరిగింది. అది పుత్రోత్సాహం. అదే మన కేటీఆర్ గారి తండ్రి తను సీఎం అయ్యాడు, తన కొడుకుకు ఎంత ఆనందం తండ్రి సీఎం అయినందుకు. అంటే ఇక్కడ పుత్రోత్సాహం, ఇక్కడ తండ్రి యొక్క ఆనందం, అలాగే ఇద్దరి యొక్క కోఆర్డినేషన్ ఎక్కడైతే ఉంటుందో అదే సమిష్టి కృషి అంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగా ఉంటుంది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండబడిన వాళ్ళు ఎక్కువ శాతంగా అంతా నాకు తెలుసు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అని ఎప్పుడైతే వాళ్ళు ఆ విపరీత ధోరణిలో ఉన్నారనుకోండి, కొద్దిపాటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక 4-5 పనులు విజయం సాధించగానే నన్ను మించినటువంటి చక్రవర్తి ఎవరు లేరు తను వాళ్ళు అనుకుంటారు. ఆ 5-6 పనులు నెగ్లెసెన్సీగా చేయడం మొదలు పెడతారు. అంటే వాళ్ళ పతనానికి వాళ్ళే కేర్ ఆఫ్ అడ్రస్ అవుతారు. అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కొద్దిపాటి 10 మందిని మమేకం ఎప్పుడైతే కలుపుకుంటారో అనేకమైన విజయాలు వాళ్ళు సాధించడంలో కూడా వాళ్ళు వెనక అనేకమైన ప్రమోషన్లు సాధిస్తారని చెప్తారు. ఎందుకంటే సమిష్టి కృషే ప్రమోషన్. ఒక ఆర్ఎంబి రోడ్డు వేసే వాళ్ళు ఉన్నారు, మేనేజర్ వచ్చి రోడ్డు వేయడు కానీ తను కాంట్రాక్ట్ తీసుకొని అందరి యొక్క సమిష్టి చేత ఈ రోడ్డు బాగుందనుకో, రోడ్డు ఎవరు వేసారండి, పలానా వాళ్ళు వేశారు అంటే క్రెడిట్ అంతా ఆయనకు దక్కుతుంది. ఎందుకు, ఈ ఉండలో సృష్టిలో ఉండబడినటువంటి సమాజంలో ఉండబడిన వాళ్ళను గౌరవించడమే వాళ్ళ లక్ష్యంగా దాన్ని భావించగలగాలి. కాకపోతే ప్రతి ఒక్క విషయంలోనే కీర్తి అంటే ఈ కలియుగ కాలంలో మనిషి అనేవాడికి 3 రకాలుగా ఉంటుందట. అంటే ఒక చిన్న స్థాయి వాడు కనకం కోసం తిరుగుతాడు, అంటే డబ్బుల కోసం తిరుగుతాడు. ఇంకొంచెం స్థాయి వచ్చిందనుకోండి, సుఖాల కోసం తిరుగుతాడు, వ్యసనాలకు అలవాటు పడిపోతాడు. ఈ స్థాయి దాటాడు అనుకోండి కీర్తి. ఈ 3 ఆ వ్యక్తి ఎక్కడో చోట ఇబ్బంది పడతాడు. ఎందుకనగా 6వ స్థానంలో శనికేతుల కలయిక ఉంది కనుక. కనకాన్ని కానీ వ్యసనాలకి కానీ కీర్తికి కానీ తల వంచని వ్యక్తులకు మహారాజయోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదమ్మా. ఇక్కడ ఎక్కడో చోట తను బెండ్ అయ్యాడు అనుకోండి, తనకు తన యొక్క విజయాన్ని తను ఆపుకున్నవాడవుతాడు. ఎక్కువ శాతంగా ఇది ప్రభుత్వ శాఖల్లో ఉంటుంది, తూనికలు కొలతల్లో ఉంటుంది. పాల వ్యాపారాల్లో నేను 100 లీటర్ల వ్యాపారం చేస్తున్నాను, నాకు దుర్బుద్ధి కలిగి నేను 1 లీటర్ల నీళ్లు కలిపాలనుకోండి, నా వ్యాపారాన్ని నేనే తగ్గించుకుంటాను. నేను వస్త్ర వ్యాపారం చేస్తున్నాను, 1 మీటర్ క్లాత్ ఇవ్వాల్సింది, 90 సెంటీమీటర్లు ఇచ్చాను అనుకోండి, కొన్ని రోజుల తర్వాత విషయం అర్థమైపోతుంది. అలాగ ధర్మాన్ని వీళ్ళు ఆచరింప చేయగలిగితే రుణము రోగాలు శత్రువులు తగ్గడం జరుగుతుంది. కానీ అందరికన్నా పెద్ద అదృష్టం ఏమిటంటే ఈ కర్కాటక రాశి వారికి బ్రహ్మజ్ఞానం ఎక్కువ ఉంటుంది. అంటే వచ్చిన వ్యక్తి దేనికోసం వచ్చాడు ముందే గ్రహించే శక్తి. ఎందుకంటే 6వ స్థానంలో కేతు వచ్చాడు, 6వ స్థానంలో శనికేతులో కలయిక ఉంటుంది. అంటే అతన్ని మెస్మరిజం చేయడంలో వీళ్ళు చాలా సిద్ధహస్తులు ఇంకా కనుక తన అవసరాన్ని తినే అవకాశంగా తీసుకోకూడదు. తీసుకోనంత వరకు వీళ్ళు జ్ఞానులే. నువ్వు ధర్మాన్ని ఆచరింపచేయి, ధనం యాస్టేజ్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తి యొక్క అవసరాన్ని తను క్యాచ్ చేసుకున్నాడు అనుకోండి, అది కొద్దిపాటి మాత్రమే అవకాశం ఉంటుంది, అది ఎక్కువ శాతం శాశ్వతం ఉండదు. దాన్ని వాళ్ళు గమనించగలిగినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. వీళ్ళకు విశేషంగా వీళ్ళకు ఎక్కడైనా కూడా 6వ స్థానంలో శనికేతుల యొక్క కలయిక ఉంది కదా, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం, లలిత సహస్రనామాలు పారాయణం చేయడం, వీలైతే బ్రాహ్మణులకు వస్త్రాలు చేయడం, గోమాతకు గడ్డిని దానం చేయడము, స్త్రీమాతకు శ్రావణ మాసంలో ఆడపడుచులకు వాళ్ళకు వడిబియ్యము వస్త్రదానము, పేదలకు కన్యాదానము చేసి మంగళసూత్రాల్లో దానం చేయగలిగితే వాళ్ళకి ఈ సంవత్సరము తిరుగు లేనటువంటి విజయాలు పొందుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదమ్మా. కనుక ఆ విధంగా కర్కాటక రాశి వారందరికీ సకల శుభాలు జరగాలని కోరుకుంటూ, మా యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, కర్కాటక రాశి జన సంరక్షంతు.
ఈ కర్కాటక రాశి గురించి, ఆ రాశిలో వారు ఏ విధంగా ఉండాలి, ఆ రాశి వారికి ఏది మంచి జరుగుతుంది, ఇవన్నీ కూడా వివరించినందుకు ధన్యవాదాలు శర్మ గారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.